Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vizag Summit Charitratmakam CM Jagan Brand Ambassador. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశ విదేశాల నుంచి వస్తున్న వ్యాపార దిగ్గజాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులపై పారిశ్రామిక ప్రగతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ప్రతిపక్షాల నోటికి తాళం పడేలా పెట్టుబడుల సదస్సులో అపర కుబేరులు, వ్యాపార దిగ్గజాలు ఏపీలో పెట్టుబడులు పెట్టడంపై సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓ రేంజ్లో పొగుడుతున్నారు. తాజాగా ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, అదే విశాఖ అదే సమ్మిట్, తరలి వచ్చిన వ్యాపార దిగ్గజాలు నేడు విశాఖలో విప్లవం వల్ల పెట్టుబడులు, అది జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి అంటూ జగన్మోహన్ రెడ్డి పనితీరుకు కితాబిచ్చారు. ఇక ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్కు హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చరిష్మాతోనే ఏపీ గ్లోబల్ సమ్మిట్లో భారీ పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతోందని ఆయన వ్యాఖ్యలు చేశారు. భోగాపురం మీదుగా 6 లైన్ల హైవే ఏర్పాటు కావడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకం కాబోతుందని మంత్రి సీదిరి అప్పలరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇన్వెస్టర్ల సమ్మిట్ చారిత్రాత్మక విజయం సాధించిందని, పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ఏపీపై ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ మాటల మనిషి కాదని చేతల మనిషి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. పలు దేశాల నుంచి వచ్చిన ప్రసిద్ధ సంస్థలు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొంటున్నాయని పేర్కొన్న ఆయన, రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువగా మారాయని హర్షం వ్యక్తం చేశారు. ఇక ఏపీ మంత్రి రోజా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్పై తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో వస్తున్న పెట్టుబడులపై ఇది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంటూ రోజా పేర్కొన్నారు. 20 రంగాలలో 6 లక్షల మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రికార్డు స్థాయిలో అందుకుందని రోజా పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని రోజా తెలిపారు. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ చారిత్రాత్మకమని కొనియాడారు. ఏ పనైనా ఆచరణలో చూపించే సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం నడుస్తోందని, 11.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ అంటూ బహుళ ఓడరేవులతో 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 70% నైపుణ్యం కలిగిన మానవ వనరులతో 46,000 ఎకరాల భారీ భూవనరులతో ఏపీ ఉందని ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.